షర్మిల జగన్ ని దించాలి తన పార్టీలో నుంచి అని అనేసి వేసిన ప్లాన్ అయితే సక్సెస్ అయ్యింది. అది ఓ పక్కన ఉంటే ఇంకో పక్కన రేవంత్ రెడ్డి కడపలో గల్లీ గల్లీ తిరుగుతున్నాడు జగన్ ని కిందకు తొయ్యాలి అని అనేసి. దీని వెనక గల కారణం ఏమై ఉంటుంది? అసలు ఎందుకని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు? ఏంటి సార్ అసలు దీనికి రీజన్ ఏంటి? షర్మిల అండ్ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ మదర్కి విజయలక్ష్మి గారికి షర్మిల ఎంతో, జగన్ కూడా అంతే, ఒక కొడుకు ఒక కూతురు కాబట్టి. సో ఆవిడ్ని ఇందులో డ్రాగ్ చేయకుండా ఉంటే ఆవిడ ఇంకా నా మౌనంగా ఉండడం కోసం వేరే మనవరాల దగ్గరికి ఎక్కడికో వేరే కంట్రీ కూడా వెళ్ళిపోయి ఈ సిచ్యువేషన్ అయ్యాడు. మరి ఇక్కడ ఉంటే ఆ అమ్మాయి తరఫున మాట్లాడితే అమ్మాయి తరఫున మాట్లాడినట్టు, అతని తరఫున మాట్లాడితే మామూలుగా ఉండదు. అది చాలా భయంకరమైన వ్యక్తి అని ఈ మధ్య తెలిసింది. తనమానా లేకుండా కూడా శాలితీలు లేపేసి క్యారెక్టర్ అని చెప్పారు. మరి ఎంతవరకు నిజం? ఓకేనా? అదే కానీ నిజమైతే అటువంటి వాడు చీఫ్ మినిస్టర్గా ఉండకూడదు. అటువంటి వాడిని కాదు కోరుకునేది, నాలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్. నువ్వు మారాలి, మారిన తర్వాత నువ్వు కాకుండా ఇంకోటి అవ్వాలి. నెక్స్ట్ అతను మళ్ళా సీఎంగా రావడం చాలా కష్టం. అంటే వేరే పాత్ర ఉండొచ్చు, ప్రెసిడెంట్ అయినా కూడా అంత పవర్ ఉంటుంది. నువ్వు ప్రెసిడెంట్గా ఉంటూ నీకు ఏం కావాలంటే చేస్తేనే అటు సీఎం సీఎంగా చేస్తాడు. నీ పార్టీ వాడిని నువ్వు పెట్టచ్చు, లేకపోతే దాన్ని తీసేయచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పని, కాంగ్రెస్లో చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే హైకమాండ్ చెప్పాలి. ఓకే, అంటే అక్కడ నుంచి తీసేయాలంటే తీసేస్తే కొండ పెడతారు. ఆ లెవెల్లో నువ్వు నీ పార్టీని బలపరుచుకోవాలి తప్పితే నీకుగా నిన్ను నమ్మరు ఇంకా ఎవరిని. నాకు తెలిసి అన్ని అన్యాయాలు బయట పెట్టారు, దాన్ని ఇంకా భూతత్వంలో చూపించే వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన మీద ఉన్నా కొన్ని వందల కేసులు, ఇంకా కేసులు లేని వ్యక్తి కొత్త కొత్తగా కొత్త పిచ్చోటికి పొద్దురాడన్నా కూడా ఎవడో ఒక మన మన పవర్ స్టార్ కదా. దాని చేత అతనికి పూర్తిగా తెలుస్తా పూర్తిగా తెలీదా అన్న లెవెల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే అతను. ఓకే, ఈ 10 సంవత్సరాల్లోనూ పూర్తిగా రాజకీయాల మీద ఉంటే పర్లేదు, మన మధ్య మధ్య సినిమాలు చేసుకోవాలి కదా. ఆ పార్టీ ఖర్చు పెట్టుకోవాలంటే అతను పావలా స్టార్ ఆ స్టార్ ప్యాకేజ్ అన్న వాళ్ళు ఎవరు? కమ్మవాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే అన్నారు అతను. నేను 100 సార్లు ఏం చెప్తానంటే వాళ్లే నీకు అపోజిషన్, వాళ్లే నీకు ఎనిమీస్, నీకు అర్థమైందా? సో దాన్ని అయినా కూడా మన వాడు 10 సంవత్సరాల ఇది లేదు కాబట్టి దాని మీద సింపతి వచ్చింది కాబట్టి మన అది గెలిచారు. అది వేరే సబ్జెక్ట్. అది ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా పత్తిలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు షర్మిలని ఇక్కడ నుంచి పంపించేసింది అతను. షర్మిల మొట్టమొదటి కోటలో బాగా ఇక్కడ వేసింది. ఏదో పాత్ర కావాలి. తన అన్న తనకి రోడ్ షోలో చాలా సార్లు కష్టపడి, అతను జైల్లో ఉన్నప్పుడు అంత కష్టపడి చేసిన తర్వాత నాకు కనీసం మినిస్టర్ ఇవ్వలేదని, కనీసం ఏది ఇవ్వలేదని, ఇంకా ఈ హాస్టల్ ఏమంటే మొత్తం ఇవే, మొత్తానికి అతని మీద చాలా చాలా ఏహ్యభావం వచ్చేటట్టుగా ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళింది ఇక్కడ కాదనుకున్న తర్వాత. ఇక్కడ ఏమనుకున్నారు? అక్కడ మా అన్న ఉంటాడు, ఇక్కడ నేను ఉంటాను, ఇక్కడ నేను సీఎం అయిపోతాను, అక్కడ ఏదైనా సినిమా సినిమా ఎట్టుది లీడర్ సినిమాలో అలాగే వెళ్ళిపోయేలా వచ్చినట్టు. అది చెప్తే మన అయితే మహేష్ బాబు సినిమా వచ్చింది, భరత్ అనే నేను ఏదో ఉంది కదా ఇదో సినిమా ఇది, అలాగే బయటలో వచ్చేసి నెక్స్ట్ సీన్ లో రైల్ కొట్టుకుంటూ వెళ్తాడు. అది ఒకటి ప్లాట్ఫామ్ మీద కొంచెం ప్రాబ్లం వస్తుంది, నెక్స్ట్ సీఎం అవుతాడు. అది వీపీతనం అయితే వెర్రి పుష్పాల, ఆ వెర్రి పుష్పాలు తీసి ఎక్కడ జరుగుతాయి? సినిమాలో జరుగుతాయి. మనం ఉన్న టైం 2.5 గంటలే కాబట్టి ఆ 2.5 గంటలో కోటీశ్వరుడు భిక్షాధికారి అయిపోవాలి, భిక్షాధికి కోటీశ్వరు అయిపోవాలి. అంతేనా? ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది జీవితం. ఇది ఇక్కడ చాలా గొడవ ఉంది. ఎస్టాబ్లిష్ అవ్వాలి, ప్రజల హృదయాల్లోకి వెళ్ళాలి కాబట్టి ఫాదర్ పోయిన తర్వాత ఒక రోజు 2 రోజులు వెళ్తారు ఆధారపడి. మనవాడు ఇంకా 2-3 సంవత్సరాలు వెళ్ళాడు. రోజు అమ్మ అవ్వ అప్ప వాళ్ళ మొఖం నెత్తి మీద చేసుకోవడం, వాళ్ళు కడుక్కోవడం, అలా వేయకోవడం, పెరుగన్నం తినడం, ఇవన్నీ ఎలా చేసి మేమైతే చేయలేము. నేను సరదాగా ఎందుకన్నానంటే ఎవడు వెళ్తాడు అక్కడికి? వెళ్ళాడు కాబట్టి లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. ఈ రోజులు ఇక్కడే తల్లి కానీ తండ్రి కానీ సొంత వారిని పోతే ఒక 1 రోజుల తర్వాత మళ్ళీ మందు కొడుతూ ఉంటాడు పేపర్లోకి, పబ్లోకి వెళ్ళి. అలా ఇప్పుడు ఉన్న కుర్రోళ్ళు తల్లిని తండ్రిని చెల్లి యావడే చూడండి ఇప్పుడు ఉన్నవాళ్ళు. అలా ఉంది జనరేషన్, జనరేషన్ జనరేషన్ లేని అటువంటిప్పుడు ఫాదర్ పోయాడట ఆయన కోసం ఈయన ఒక 20 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటాడు యోధాపు యాత్రనే అమ్మ అవ్వ అప్పను. అది లోగుగా దొరికింది ఆ పాదయాత్ర కనిపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి. సో అటువంటి పరిశ్రమలో సినిమాలకి ఏ పాత్ర ఇవ్వలేదు కాబట్టి కనీసం మామూలు పాత్ర ఇవ్వాల్సింది ఇవ్వలేదు. అది దాంతో ఆవిడ ఏదో విధంగా ఇక్కడ పెడదామని చెప్పి పొల పెడితే నొక్కేశారు ఆవిడ. నువ్వు మాకు వద్దు బాబు, కాంగ్రెస్ లోకి వచ్చిన నీ వల్ల మాకు వచ్చే ఓట్లు పోతాయని రేవంత్ రెడ్డి కూర్చోబెట్టాడు. కేటీఆర్ కూడా పక్కన పెట్టాడు. కట్ అయిపోయి కట్ చేస్తే ఇంట్లో ఉండిపోయింది. ఇక్కడ ఏమి జరగక మరి తెలంగాణ కూతుర్ని తెలంగాణ కోడల్ని ఆవు అన్నావు కదా, వాళ్ళ సంతకాక వెళ్ళిపోయింది ఆ పని చేయి అనుకున్నారన్నమాట రేవంత్ రెడ్డి. అదేందా
వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇది వేస్తారు, కోటలో బాగా వేస్తారంటే అక్కడికి వెళ్తే డిపాజిట్లు ఉండవు. సొంత అన్నం మీద చేసిన ఉండవుసారి కదా, అతనికి బ్యాడ్ అయిపోయింది. సొంత ఫ్యామిలీలో చెల్లి ఇలా చెప్తుందని చెప్పేసి డిఫరెంట్ గా బ్యాడ్ ఉంటది, కొంత ఉంటది మరి. సొంత చెల్లి వచ్చి రాజశేఖర్ రెడ్డి బెడ్ని ఆ బెడ్ని అంది కష్టం అదిని అలా అమ్మొచ్చి దేవుడి బెడ్లను ఈ రెండు బెడ్లో చేసి మొత్తానికి మెయిన్ దేవుడి బెడ్ని దెబ్బ కొట్టేశారు. ఎవరిని? జగన్ దెబ్బ కొట్టేశారు. ముగ్గురు దేవుడి బిడ్డలు కలిసి ఓ దేవుడి బిడ్డకు దెబ్బ కొట్టేశారు. అర్థమైందా? ఎందుకు నవ్వుతానంటే అస్తమంటే రిలీజన్ పట్టుకొస్తారండి. బైబిల్ అన్ని బట్టి రాకూడదు కదా. నేను నాకు ఇష్టమే, నేను అన్ని గుళ్ళకి వెళ్తాను, మాస్క్కి వెళ్తాను. జీసస్ క్రైస్ట్ అంటే ఇష్టం నాకు పర్సనల్గాను. నేను దాన్ని అంటలేదు. ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ గురించి చెప్తున్నాను. దేవుడి పేరు చెప్పుకోవడం వాళ్ళు కోట్లు కోట్లు దొబ్బేయడను ఒక్కొక్కటి చూడండి. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చర్చ్ ఒకటి ఉంది, కళ్ళు కళ్ళు పోతుంది మనకి ఇక్కడికి వెళ్ళేవంటేనే. ఎక్కడ చేసిన డబ్బులు నీకు? మొన్నటి వరకు అడుగు తినే వాళ్ళకి అందరికీ ఎలాగొచ్చినాయి? సో ఇవన్నీ తెలిసినవే. మాడితే దేవుని బిడ్డ, ఇలా దేవుడి బిడ్డలు కదండి. వెంకటేశ్వరంకి భక్తులు దేవుడి బిడ్డలు కదా, వాళ్ళకి అన్యాయం చేసిన వల్లనే దెబ్బతిన్నాడు అతను. కేసు రాజశేఖర్ కంటే పోయాడు. ఏడుకొండలలో సగం కొండలో క్రిస్టియన్ హాస్పిటల్కి ఇచ్చాడు కాబట్టి డోంట్ డూ దట్. అదేవిధంగా ఇంకొక రిలీజన్ ఎందుకు మీరు తృఢీకరిస్తారు? తప్పు కదా. తిరుపతిలో ఎన్ని అన్యాయాలు చేశారనేది తర్వాత మాట్లాడుకుందాం. అర్థమైందా? సో ఇక్కడ ఈ చెల్లి తల్లి వీళ్ళందరూ కూడా అపోజిషన్ అవ్వడం వలన వాళ్ళకి న్యాయం జరగలేదు సరి కదా, వాళ్ళకి లబ్ధి జరగలేదు సరి కదా. మన జగన్కి ఈ దేవుడి బిడ్డకు దెబ్బ కొడిచారు. ఈ దేవుడి బిడ్డ మళ్ళీ అక్కడక్కడ ఎక్కడేసాం మామూలు పట్టుకు వెళ్తాడు ఆయనకి, ఆ దేవుడి బిడ్డకి మన ఈ బోడీ ఈ దేవుడి బిడ్డ ఆ దేవుడి బిడ్డకి వెళ్తే వెంకటేశ్వరం ఇస్తాడు. ఆయన ఒకటి నవ్వుతాడు అనమాట. అర్థమైందా? ఇక ఇన్ని చేయడానికి మళ్ళీ విశాఖపట్నంలో ఒక స్వామీజీ, ఆయన ఒక దేవుడి బిడ్డ. టోటల్గా ప్రజలకి ప్రజలు వీపీలో చూస్తూ ఉంటారు ఏంటంటే ఏం జరుగుతుందని. సో ఆ విధంగా దెబ్బ అయిపోయాడు జగన్. ఎందుకు జోక్ చేస్తామంటే తప్పదు. వైఆర్ యూ బ్రింగింగ్ రిలీజియన్? నువ్వు క్రిస్టియన్ అనే ఎందుకు? క్రిస్టియన్ మేజర్ క్యాస్ట్ ఏం కాదు, ఇక్కడ మేజర్ రిలీజన్ ఏం కాదు. అయినా కూడా నువ్వు సీఎం అయినప్పుడు వీళ్ళు ఎవడో కూడా స్పందించలేదు. నువ్వు అటువంటిప్పుడు ఆ తిరుపతిలో ఉన్న డబ్బులు దొబ్బేసి అవి చేసి ఇవి చేసి నాటకాలు ఆడితే ఎలాగేస్తారు? ఇంకోటి అన్ని కలిసి ఓడిపోయాడు అతను. ప్లస్ ఓన్ సిస్టర్ని ఇప్పుడు ఒక పావుగా వాడుకుంటాడు రేవంత్ రెడ్డి. మరి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అమ్మ చేర్చుకోలేదు? నువ్వు ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప అంటున్నావు ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి. నువ్వు అసలు తెలుగు కాంగ్రెసే కాదు, నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడివి. నువ్వు వచ్చావు ఇక్కడికి, ఓకే, ఇక్కడ ఏదో మాట్లాడి అతని మీద ఉన్న కోపంతో, కేసీఆర్ మీద ఉన్న ఏహీభావంతో నీకు మళ్ళా అని కూడా, అదేవిధంగా జగన్ మీద ఉన్న ఏహీభావంతో కూటమికి గెలిపొచ్చింది మీ యొక్క గొప్పతనాల గురించి కాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ శర్మల కాంగ్రెస్లో చేరతా అని చెప్పేసి హైకమాండ్కి వెళ్ళి బతుకు మాలుకుని ఇక్కడికి వచ్చి చేస్తే మరి ఎందుకు నొప్పేశావు? వద్దనుకుంటారు? హైకమాండ్కి వెళ్ళి చెప్పారు నేను కాంగ్రెస్లో అప్పుడు ఇతనంటే చాలా వాంటెడ్ రేవంత్ రెడ్డి, మళ్ళా నేను పరువైభవం పట్టుకొస్తాను అంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని వెళ్ళి చెప్పాడు ఈ అమ్మాయి వేస్ట్ క్యాండిడేట్ ఆఫ్ ఇది మాకు దెబ్బ వస్తుంది, రేపు పొద్దున అయినా కూడా వైఎస్ రాజశేఖర్ కూతురికి వెళ్ళిపోతా క్రెడిట్ అని కట్ చేశారు. అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలి తెలియక నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసింది. సొంత అన్న మీద పెడితే వెళ్ళకూడదు. దానికి చాలా భలే దొరికింది అమ్మాయిని చంద్రబాబు నాయుడు అమ్మాయిని ఇంకా బాగా గిల్లారు అనమాట. అని చెప్పేసి అర్థమైందండి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అంతా గది గింటారు. అప్పుడు అక్కడ అమ్మాయి వెళ్ళిపోయి నచ్చి కిసుగొంతు నచ్చిపోయింది. అదేంటప్పుడు ఆ రెచ్చిపోవడంతో నీకు పడలేదు, జగన్ పడి కూడా వాళ్ళకి పడిపోయినాయి. ఎంతమంది చెప్పిన అన్న మొప్పారు సొంత చెల్లి చెప్తుంది అంటే కొంత నమ్ముతారు కదా. ఆ విధంగా మొత్తం అంతా కూడా నేను ఒకసారి ఎవరికి ఫోన్ చేసేది బంధువే తిట్టి తిట్టుగా అక్కడ తిడతారు అతను జగన్. సుపాపు చూడు చెల్లి కూడా అంటుంది అందనమాట. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనాలు. చెప్పగా పంది నేను అందంటే నా అమ్మాయి దమ్మేస్తారు, పూజ చేస్తారు. అదే ఎందుకంటే అని చేత ఇక్కడ ప్రజల్ని నమ్మించడం అనేది మెయిన్ ఎజెండా. ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఏదో విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇతను భూస్థాపితం చేస్తాడనే దానికి దోహదపడద్దని రేవంత్ రెడ్డి ఒక బూటకపు సపోర్ట్ ఇస్తున్నాడు. మరి ఎవరికి? శర్మిలకి. నువ్వు ఇచ్చినంత మాత్రం నాడు గుట్టు వేరు, అసలు కాంగ్రెస్ ముఖం కూడా చూడరు, ఉమ్ము వస్తారు అక్కడ. అదేందా? ఆంధ్రాలో నువ్వు చేసిన అన్యాయానికి, ఆంధ్రాకి చేసిన అన్యాయానికి రేవంత్ రెడ్డి వెళ్ళి గల్లీ గల్లీ తిరిగేస్తే వచ్చేస్తారు నీకు. ఊజ్ రేవంత్ రెడ్డి ఆంధ్ర నో బాడీ. ఓ ఈ మంచి చంద్రబాబు నాయుడు కలుస్తున్నాడు అక్కడ అని చెప్పి ఇక్కడ వచ్చి ఆ కాంగ్రెస్ కి హెల్ప్ చేస్తాడు చేస్తాడు ఏమీ లేదు, జగనే గెలుస్తాడు అక్కడ. అదేంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ.
అంచేత ఏదో అలా అనాలి. అంటే కానీ అక్కడికి హైకమాండ్, ఇక్కడ గురువు ఉన్నాడు కదా, అతను 2-in-1 అమరల్ అనమాట. ఎవరు మన ఎవడు కలర్ మారిపోతూ ఉంటుంది అమరల్. ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడు, ఏదో కదా కేటీఆర్ని మట్టుకు కూర్చో అంటాడు అనమాట. అదే ఇప్పుడు వాళ్ళిద్దరు లెగనేవాడు కేటీఆర్ని మొత్తం బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని అక్కడికి ఆయన అక్కడ ఊరికి ఫామ్ హౌస్లో కూర్చుని పెగ్గేస్తూ ఉంటాడు. పిల్లలు ఊపుకుంటాను చూసా కేసీఆర్ ఊపుతూ ఉంటాడు, లోపల మూడు వస్తూ ఉంటుంది అనమాట పెగ్గేసినప్పుడు. అంచేత ఇంకా ఆయన ఒక్కడే కొట్టుకుంటూ కూర్చుంటాడు. మాక్సిమం ప్రేమనగర్లో రాజేశ్వరరావు గారి బాటిల్తో అలా మాట్లాడుకుంటాడు, ఈయన ఆ బాటిల్తో మాట్లాడుకుంటాడు. ఇది రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసి గల్లీ గల్లీలు అది తిరిగేసి అంత మాత్రాన నథింగ్ హ్యాపన్స్. కానీ ఊరికనే ఆ చంద్రబాబు నాయుడుకి ఫేవర్ చేసేట్ల లెక్క, ఎందుకంటే భూస్థాపితం చేస్తున్నాను అక్కడ. ఒకవేళ కాంగ్రెస్కి హెల్ప్ చేస్తున్నట్టు ఈ కమాండ్కి ఫోటోలు వెళ్తాయి. మనవాడు ఎలాగా పెద్ద పప్పు కాబట్టి కొంచెం లేట్గా అర్థం చేసుకుంటాడు రాహుల్ గాంధీ. ఏదేమైనా సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. అసలు ఆంధ్రాలో సౌండే లేదు కాంగ్రెస్కి. అటువంటిది మనవాడు వెళ్ళి అక్కడికి వెళ్తే ఎవరితోటి ఎవడ రేవంత్ రెడ్డి అయితే ఎవడుకోవాలి, ఎవడైతే ఎవరికోవాలి అక్కడ ఆంధ్రాలో. దేవో నేను జనరల్గా మాట్లాడుతాను, ఇక్కడ మళ్ళా పరిపాలించే దాంట్లో అతన్ని బీఆర్ఎస్ నొక్కేయడంలో హీఈస్ గ్రేట్. ఇక్కడ మళ్ళా కాంగ్రెస్ని తీసుకురావడంలో, పూర్వవైపు తీసుకురావడంలో తెలుగుదేశం మనిషి అయినా కూడా అక్కడ జాయిన్ అయ్యి ఈ రోజు సీఎం అయ్యాడంటే రేవంత్ రెడ్డి ఈజ్ గ్రేట్ హియర్ ఫర్ తెలంగాణ ల్యాండ్. మిగతావన్నీ కూడా గొడుగులే, ఏ గొడుగు ఆ గొడుగే. సౌత్ కూర్చోలో గొడుగు పడతాడు, ఆ సినిమా నేను కూడా భయించాను. ఇటు వచ్చిపోసుకుంటూ ఉంటాడు గొడుగు పడతాడు ఇటు కమలాసనం, చిన్నపిల్లాడు వచ్చిపోసుకుంటూ ఉంటాడు అనమాట. ఆడు గొడుగు పడుతుంటాడు ఆ టైపు ఏంటికి ఆ గొడుగు. అదేంటి ఇప్పుడు అది విషయం, రేవంత్ రెడ్డి వెళ్ళినా ఏం జరగదు ఎక్కడ జరగదు. కాకపోతే మనవాడి యొక్క పరిస్థితి అలా ఏర్పడుతుంది, స్వయంకృత అపరాధం జగన్ చేసుకుంది. సినిమా ఏంటిది గొడవలో పెట్టేసి కొట్టేయండి కట్టేయండి కొట్టడానికి. నేను చిన్నప్పుడు సినిమాలు చూసాను ఏంటి అందరూ అలా కట్టేసేటట్టు. ఇది సినిమా జోక్. ఇది నేను సినిమాగా ఎందుకు చెప్తుందంటే ఒకడు అనుకుంటూ ఉంటాడు